ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఒక గొప్ప, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక పులివెందుల. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడ? గతంలో చూసినట్టయితే గాజువాక భీమవరం నుంచి పోటీ చేశాడు, ఓటమి పాలయ్యాడు. ఇవాళ మళ్ళీ అదే గాజువాక భీమవరంలో ఎందుకు పోటీ చేయలేకపోతే పిఠాపురం వెళ్ళాడు, అక్కడి నుంచి లక్ష్మీ గారి గెలుస్తానన్నాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక నిర్దిష్టమైన ఒక నియోజకవర్గం ఆదాయాన్ని చెప్పుకోవడానికి ఏదీ లేదన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రెండు రోజులు లేదా ఆరు నెలలకు ఒకసారి వచ్చి అతను పార్టీ బిల్డప్ లేదు, పార్టీకి ఒక సిద్ధాంతాలు లేవు, మూలికమైనటువంటి ఒక మార్గదర్శక సూత్రాలు కూడా లేవు. అటువంటి ఎక్కడైనా పోటీ చేయగలుగుతాడు. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తొక్కేస్తా పదానికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్ కాదో తర్వాత చెప్పాలి, మళ్ళీ పేరు అదనో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తొక్కాలంటే ఎంతమంది కలవాలనా? కలిసినా కూడా ఏం చేస్తారు చూద్దాం, జనం అండగా ఉన్నారు ఇప్పుడు. కానీ ఏదైతే ఉందో గతంలో చూసినట్లయితే ఇప్పుడు బీజేపీకి ఓట్లు వేయడం దండగని చెప్పేసినట్టు చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మా కుటుంబాన్ని చాలా తీవ్రమైన విమర్శలు చేసిందని చెప్పాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళతోనే పొత్తు పెట్టినాడు. అసలు ప్రజలు ఎలా చూస్తారు దీన్ని? ప్రజలు ఇలా చేదరించుకొని చాలా రోజులు అవుతుంది, చాలా రోజులు అయింది కాబట్టి 151 సీట్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ అండగా ఉండాలని మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో పాచిపోయిన లడ్లు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు మళ్ళీ అండగాగటం అంటే ఏంటంటే ఇదేళ్ళ వేదాలు వెళ్ళించినట్టే ఉంది. కానీ ఏదైతే ఉందో ఇప్పుడు మన ఏపీని డ్రగ్స్ ఆంధ్రగా మార్చారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన మూలాలే ఈరోజు బయటపడ్డాయి అన్నమాట. డ్రగ్స్ను వాళ్ళు ప్రోత్సహించారు కాబట్టి ఈరోజు గవర్నమెంట్ రావడం వల్ల ఈరోజు బయటపడ్డాయి, పట్టుకున్నారు కాబట్టి బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో పోలీసులు అనే వ్యవస్థ బాగా చేయబట్టి ఇవి బయటపడుతుంది. అదే కానీ వీళ్ళే చేస్తే అవి బయటపడవు కదా. వాళ్ళు తీసుకొచ్చిన మూలాలను ఇప్పుడు కనుక్కొని బయటికి తీశారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో. కానీ పోలీసులు గవర్నమెంట్కి కొమ్ము కాస్తారని చెప్పేసి అంటున్నారు. అంటే గతంలో వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు కొమ్ము కోసారా? గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసులు కూడా వాళ్ళు కొమ్ము కోసారా? చట్టం తన పని తాను చేసుకుపోతున్నాను అనమాట. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు ఈ న్యాయ వ్యవస్థ కనుక తొత్తులుగా నడితే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలు పోవాల్సిన అవసరం లేదు కదా. లేకపోతే ఎంతమంది వైసీపీ కార్యకర్తలు కూడా ఎక్కడైనా అరెస్ట్ అవ్వడానికి లేదు కదా. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అరెస్ట్కాలు ఏమైనా జరిగినాయా? దిశ చట్టం తీసుకురావడం కానీ కొత్త కొత్తగా యాప్లు తీసుకొచ్చి కానీ ప్రజలకు కానీ మహిళలకు కానీ రక్షణ కల్పిస్తుంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకే కదా ఇది, వాళ్ళకు కూడా తెలుసు కదా ఇప్పుడు అంతా. మరి అటు చూసినట్లయితే ఏదైతే ఉందో ఇప్పుడు అంతా ఒక ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేస్తున్నాడు, ఎలా ఉండబోతుంది? వాళ్ళు గుంపులుగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వచ్చినా అంత్యం విజయం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదే. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వెంటుంటారు. వాళ్ళు ఏం చేశారు? అంత్యం విజయం జగన్మోహన్ రెడ్డి గారిది అని మీరు అన్నారు. కుర్చీ మరత పెట్టేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి నారా లోకేష్ అంటున్నాడు. ఓ, అతను కుర్చీ మరత పెట్టి చేసేవాడైతే మనం ఇప్పుడు మంగళగిరిలో గెలవాలగా. మంగళగిరి గెలిచిండేవాడు కదా, అతను మడత పెట్టేవాడు అయితే మంగళగిరిలో గెలవలేదు కదా అతను. మళ్ళీ అటు ఇటు మళ్ళీ అటువైపు ఇటువైపు పక్క చూసి శివరికి మళ్ళీ పారిపోతాడేమో అనుకోని మంగళగిరిలోనే మళ్ళీ ఎందుకొని మళ్ళీ మంగళగిరికే వచ్చాడు. చివరిగా ఒక మాట చెప్పండి సార్, ఇప్పుడు ఏదైతే ఉన్నారో దాదాపు 40 ఇయర్స్ అనుభవం ఉంది రాజకీయాల్లో, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు, ఎందుకు తన సొంత గురువును కూడా మంగళగిరిలో గెలిపించుకోలేకపోయాడు? అంటే జనంలో నమ్మకం లేదు. వాళ్ళు చేసింది ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు, డోక్రా రుణమాఫీ అని చెప్పాడు, అన్ని వాగ్దానాలు చేసి చేసినప్పుడు కూడా మరి ఎవరు ఎట్లా నమ్ముతారు ఇప్పుడు?